అంటే ప్రభుత్వం రావడంతోనే ఒక విందు భోజనం పెట్టేసింది ప్రజలందరికీ కూడా అన్ని రూపాలుగా అమ్మఒడని రైతు భరోసా అని ఆర్బీకే కేంద్రాలు రైతులకు సంబంధించి అయితే ఇవన్నీ ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు తొలగింపుతో రేపు అన్ని ప్రశ్నార్థకమే జనవరి 9న మళ్ళీ రేపు అమ్మఒడి లాస్ట్ పడినోడికి పడుతుందో లేదో తెలియదు రైతు రుణాలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి పడతాయో లేదో తెలియదు ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు తొలగించి ఈ పథకాలు కంటిన్యూ చేస్తుందని అనుకోవాలా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు కాబట్టి వీళ్ళందరూ అనర్హులుగా మారిపోతారా ఇక్కడ సమస్య ఉందంటే అసలు సమస్య అది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంటే ఒక బడ్జెట్ ఉంది చంద్ర జగన్ మోహన్ రెడ్డి గారి జోబులో 100 రూపాయలు ఉన్నాయి ఆ 100 రూపాయల్లో 40 50 రూపాయలు నాన్ ప్లాన్ అంటే ఎంప్లాయీస్ జీతభత్యాలు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పోతున్నాయి మిగిలిన 50 రూపాయల్ని అడ్జస్ట్ చేయాలి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దాన్ని అందరికి పంచాలి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అయినా సంక్షేమ పథకాలను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలపైన వస్తున్న స్పీడ్ చూస్తున్నప్పుడు మీ బడ్జెట్ కి మీరు ఇచ్చిన హామీలకి పొంతన ఉండట్లేదు సమస్య ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం అంతా ఇప్పుడు అమ్మఒడి ఆయన చెప్పిన ప్రకారం జరగాలంటే ఎన్నో పోతుంది నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అసలు సమస్య ఇప్పుడు మొదలవుతుంది పథకాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంప్లిమెంటేషన్లో జాగ్రత్తలు తీసుకుంటారు అలా తీసుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది స్ట్రీమ్లైన్ మీకు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు దాని యాడి వరకు తీసుకొచ్చారు ఎన్నెన్నో కోతలు పెట్టి 45000 కోట్లు తీసుకొచ్చి 15000 కోట్లు ఇంప్లిమెంట్ చేశారు అసలు నీ సమస్య ఏంటంటే నీ డబ్బులు లేదు దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఆడి నుంచి ఇడి వరకు తీసుకొచ్చారు ఇట్లా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏమంటారు వాళ్ళకి ఎందుకు అవసరం వీళ్ళకి ఎందుకు అవసరం నేను ఆ కామా పెట్టి చెప్పాను ఇప్పుడు మనం టీవీలో అసెంబ్లీలో చెప్తుంటాడు కదా ఆ సభలో ఏం మాట్లాడాను చంద్రబాబు అంటాడు ఈ సభలో ఏమో ఈయన అంటాడు ఈయన కాంప్లిమెంటేషన్ అనుకున్న ఈ సభ చెప్తాడు అట్లా పాయింట్ ఏంటంటే డబ్బులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ప్రభుత్వానికి అందువల్ల అనివార్యంగా స్ట్రీమ్లైన్ చేస్తున్నది కేవలం అర్హతలు నిర్ణయించడం మాత్రమే కాదు డబ్బులను అడ్జస్ట్ చేయడం కూడా ఒక భాగం అవుతుంది ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలోనే కాదు మీ కరెంటు బిల్లులకు సంబంధించి కూడా ఇంత ఛార్జ్ ఇన్ని యూనిట్లు వాడితేనే వాళ్ళు పేదవాళ్ళు అంటున్నారు అక్కడి నుంచి ఆడికి తీసుకెళ్తారు రేషన్ కార్డుకి ముడి పెడతారు రేషన్ కార్డుకి ముడి పెట్టిన తర్వాత సింగిల్ బల్బ్ తీసుకొస్తారు దానికి మళ్ళీ పెన్షన్ తీసుకొస్తారు ఒక ఇంట్లో ఒకే పథకం రేపు అంటారు మొన్న అనలేదు కదా మాట కానీ ఇవన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని వ్యతిరేకించడం కాదు లేదా అందరికి పర్ఫెక్ట్గా అమలు చేయాలని కాదు కేవలం నీ దగ్గర ఉన్న డబ్బుని అడ్జస్ట్ చేయడానికి వేసుకున్న చిత్ర మార్గాలు అదేదో 1 ఇయర్ 6 నెలల్లో స్ట్రీమ్లైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే ప్రభుత్వానికి సమస్యలు వచ్చి ఉండదు ప్రభుత్వం అన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు అన్నట్టు విందు భోజనం పెట్టేసి తర్వాత షరతులు పెడితే అదే కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి